త్రిపుల రఘురామ కృష్ణరాజు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన త్రిపుల రఘురామ కృష్ణరాజుకి అయితే శాసనసభలో మెయిన్ గా ముఖ్యంగా ప్రభుత్వ కోటాకు సంబంధించిన ఒక కీలక పదవి అనేది సీఎం చంద్రబాబు నాయుడు కట్టబెట్టడం జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా త్రిపుల రఘురామ కృష్ణరాజు పేరు అయితే నమోదైనట్లయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే నిన్న ఏదైతే శాసనసభ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ప్రభుత్వ విప్లు కానీ చీఫ్ విప్లు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వాళ్ళ పేర్లను అయితే ఖరారు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎవరు అని చెప్పి పరిశీలించే నేపథ్యంలో మెయిన్ గా త్రిపుల రఘురామ కృష్ణరాజు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే కింద ఉన్న రఘురామ కృష్ణరాజుకి అయితే ఈ పదవిని ఖరారు చేస్తున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే త్రిపుల రఘురామ కృష్ణరాజు గారు ఎక్స్పెక్ట్ చేసిన పదవి ఇది కాదనేటట్టు ఎప్పటి నుంచో కూడా ఆయన అసెంబ్లీ స్పీకర్ గానీ లేదనంటే ఢిల్లీ స్థాయిలో ఏదైనా పదవి వస్తుంది అనేటట్టు చాలా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మెయిన్ గా త్రిపుల రఘురామ కృష్ణరాజు అసెంబ్లీ స్పీకర్ కింద ఖచ్చితంగా పదవి ఆయన దక్కుద్ది అనేటట్టు గతంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలా పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే అసలు ఆ పదవి ఆశించడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి త్రిపుల రఘురామ కృష్ణరాజుని ఏదైతే తనని కిడ్నాప్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేసి తనని ఆల్మోస్ట్ చంపేసే అంత పరిస్థితి తీసుకొచ్చాడో అలాంటి వ్యక్తి త్రిపుల రఘురామ కృష్ణరాజు స్పీకర్ పదవిలో కూర్చుంటే ఖచ్చితంగా అధ్యక్ష అనే పదం ఏదైతే ఉందో ఆ నోటి వెంట పదం వినాలనేటట్టు త్రిపుల రఘురామ కృష్ణరాజు ఎప్పుడు నిండో వినాలి అనుకునేటట్టు కొంత ఆశపడడం అయితే జరిగింది. కానీ గతంలో ఏదైతే ఈ స్పీకర్ని అంటే అసెంబ్లీ స్పీకర్ నియమించే టైంలో ఆ అసెంబ్లీ స్పీకర్ పదవి అనేది అయ్యన్న పాత్రుడికి ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఈయన కొంచెం ఆశపడడం జరిగింది కానీ అది నిరాశపరచడం జరిగింది. అయితే ఈ రోజు తాజాగా చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించి మెయిన్ గా ఏవైతే కొన్ని కీలక పదవులు ఉంటాయో ఆ పదవులు వెలువడించే నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా త్రిపుల రఘురామ కృష్ణరాజు అయితే నియమించడం జరిగింది.